డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు విదేశీయులు బజవాడలో అరెస్టు కావడం ఇది రెండోసారి. గతంలో కూడా సిపి ద్వారకా తిరుమలరావు సమయంలో ఇద్దరు విదేశీయులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. బజవాడలో యువతకు డ్రగ్స్ అమ్మకంలో కోనేరు అర్జున్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. సూడాన్ కి చెందిన రసూల్ టాన్ జలానియాకి చెందిన యోనా నుండి డ్రగ్స్ కొని కళాశాల విద్యార్థులకు అర్జున్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. పెనమలూరు పిఎస్ పరిధిలో ఒక కళాశాలలో బీటెక్ చేసిన అర్జున్ అప్పటి పరిచయాలు ఇతర కళాశాలల్లో విద్యార్థుల పరిచయాలతో డ్రగ్స్ అమ్మకాలు సాగించాడు. అర్జున్ దగ్గర డ్రగ్స్ కొన్న వారిని విచారించే ఆలోచనలో బెజవాడ పోలీసులు ఉన్నారు. విదేశీయుల పాస్పోర్ట్ సీజ్ చేయడానికి చర్యలు చేపట్టారు.